మనం చాలా వాటికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడం, లేదా మిగతా వారికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా స్వీయ బాధ్యత మాత్రం మనం ఎక్కువగా తీసుకో. దీని గురించి మేడం స్వర్ణ మేడం సాధారణంగా ఏంటంటే మనము రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఈ తీసుకునేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటంలో సహనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకి సహనం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ సహనము తక్కువగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఒకే పని నేను రెండు సార్లు చేయవచ్చు. ఎవరికైతే సహనం తక్కువగా ఉంటుందో వాళ్ళు ఒకే పనిని రెండు సార్లు చేయవలసి వస్తుంది. అందుకని మనకి ఇక్కడ సహనం పెరగాలి. తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అయితే ఇష్టపడదు కానీ ఆ వచ్చే ఫెసిలిటీస్ మాత్రం కావాలని కోరుకుంటా. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ ఫెసిలిటీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళకి వెళ్తే తప్ప, అంటే దాని నుంచి వచ్చే నేమ్ కావాలనుకుంటాము, తెలియకుండా ఆ ఫేమ్ అవ్వాలనుకుంటాము, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రెస్పాన్సిబిలిటీ మాత్రం తీసుకోం. ఏదన్నా ఇస్తే నాకెందుకు, అది మాత్రం నేను కాదు, ఇది వాళ్ళు, అది వీళ్ళు, అలాగని మాత్రం చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నువ్వు ఇష్టపూర్వకంగా ఏ వర్క్ కైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో ఆ పని ఏమవుతుందంటే మన నుంచి పరిపూర్ణం అవుతుంది, లేకపోతే పరిపూర్ణం కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది, మనం నేర్చుకోవాల్సినటువంటి దానిని పూర్తిగా నేర్చుకో. అంటే ఒక రాయిని పగలగొట్టడానికి మన అందరికి తెలిసిన అంశం, ఒక రాయిని పగలగొట్టడానికి ఒక 11 దెబ్బలు అవసరమైతే 9 దెబ్బలో 10 దెబ్బలో వేసి వెళ్ళిపోతాం మనం. ఇది ఎలాగా ఉంటుందంటే ఒక ఒక వ్యక్తి గురువు గారి దగ్గరికి వచ్చాడట. ఆ గురువు గారు దగ్గర మాట్లాడుతూ నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, సో నా ఇబ్బంది తొలగించడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అంటే, సరే ఇదిగో నువ్వు ఇటు వెళ్ళు, ఆ పైకి వెళితే నీకు కావాల్సిన దొరుకుతుంది అని చెప్తాడు ఆయన. అతను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దారి ఏమిటో వెళుతుంటే దారి మధ్యలో కట్ అయిపోయి జారి దాంట్లో పడతాడు, వెనక తిరిగి వస్తాడు. గురువుగారు మీరేమో దారి చెప్పారు, నేనేమో అక్కడ జారి పడిపోయి వస్తున్నాను, జారి పడ్డాను, అక్కడ గొయ్యున్నదని మీరు చెప్పలేదు కదా అని అడుగుతాడు. మళ్ళీ ఆయన చెప్తాడు ఇటే వెళ్ళమంటాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడతాడు, ఇలాగ ఒక 3-4 టైమ్స్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు దాన్ని దాటవా అని. అట్లాగే మనకి ఏంటంటే ఎప్పుడు ఇదిగో ఇదే పని చేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తామని చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు పరిపూర్ణంగా వర్క్ చేయటం మనకి వస్తుంది అన్నమాట. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవటం వల్ల పరిపూర్ణంగా వర్క్ చేయటం రాదు. ఆ తర్వాత మనలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే క్రమశిక్షణ పెరుగుతుంది. అంటే మనకి ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన టైం పెరుగుతుంది. సక్సెస్ కి ప్రధాన మంత్రం ఏంటంటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఏం చేస్తుంది అంటే మనకి టైంని బాగా సేవ్ చేస్తుంది. ఈ టైంని ఎప్పుడైతే అది బాగా సేవ్ చేస్తుందో మనకి ఏమవుతుంది అంటే వచ్చేటటువంటి నూతనత్వమైన ఆలోచనలు ఆ సమయం మిగలటం వల్ల వేస్ట్ చేయకుండా దాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవటం,
అంటే స్వబాధ్యత తీసుకుంటున్నాం. ఎస్, నేను టైం ఎంత మిగులుతుంది అని అంటే దాన్ని నేను సెల్ ఫోన్ చూసో ఇంకొకటి చేసా ఇంకొకటి చేసో వేస్ట్ చేయకూడదు. ఓకే, నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి నా యొక్క ఆదాయ వనరుల కోసము, లేకపోతే జ్ఞానాన్ని పెంచుకోవటానికి కోసము, ఇలా రకరకాలుగా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా ఈ స్వీయ బాధ్యత వల్ల మనం చేయగలుగుతాం అన్నమాట. మేడం సార్, హలో, వినిపిస్తుందా అండి? ఓకే, చెప్పండి సార్. మీరు చెప్పండి అంటున్నా తర్వాత. కాన్సెప్ట్ ఇందాక నుంచి వినపడలేదు నాకు. బాధ్యత అయితము స్వబాధ్యత. బాధ్యతాయుతంగా ఉండటము స్వీయ బాధ్యత. ఇక్కడ మనము స్వీయ బాధ్యత అన్నప్పుడు ఏంటి అంటే, ఏ విషయం అయితే మనం చేస్తున్నామో దాన్ని ఆత్మపూర్వకంగా చేయడం. అందరూ మనసుతో చేస్తాము, వర్క్ అనేది ఎప్పుడు కూడా మనసుతో చేస్తాం అన్నమాట. కానీ ఇక్కడ మనం ఏమంటామంటే దాన్ని ఆత్మతో చేయండి అని చెప్తాం. ఆత్మ సాక్షాత్కారము అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు, నాకు ఆత్మ సాక్షాత్కారం కాలేదు, ఆత్మ సాక్షాత్కారం అయితే చాలు అని చెప్పేసి. ఆత్మ సాక్షాత్కారం అంటే అందరికీ ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఆత్మ తన ముందు వచ్చి కూర్చుంటుందనో, లేకపోతే ఆత్మతో ఆత్మని చూస్తూ ఉంటామనో అలా అనుకుంటూ ఉంటారు. అది ప్రతిరోజు జరుగుతుంది హాస్టల్ ట్రావెల్లో. కానీ ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మని సాక్షీభూతంగా చేసుకొని చేసే పని, దాన్ని మనం స్వీయ బాధ్యత అని పేరు చెప్తాం అన్నమాట. స్వీయ అంటే ఆత్మ, అది స్వీకరించిన పని ఏదైతే ఉంటుందో అది 100% సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఎవరైతే ఏమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆత్మతో కలిసి చేస్తే తిరిగి వాటి కోసం జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనస్సు ప్రభావితంతో ఏ పని చేసానా తిరిగి తిరిగి మళ్ళీ మనం జన్మలు తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు చేస్తుంది అదే అన్నమాట. ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నామంటే మనసుతో కలిసి పని చేస్తున్నాము కాబట్టి మనసు కంప్లీట్ చేసుకొని ఆత్మవైపు ప్రయాణం అయ్యే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటామన్నమాట. ఎప్పుడైతే స్వబాధ్యత అన్నిటి మీద బాధ్యతను స్వీకరించిందో సెల్ఫ్, అప్పుడు అది ఏం చేస్తుందంటే దానికి ఒక్కసారి ఆ అనుభవం వచ్చేస్తే ఆత్మానుభవము అంటే, ఇప్పుడు మనకు వచ్చే అనుభవాలు వాటిని ధ్యానానుభవాలు అంటాం. ఆత్మానుభవం కనుక వచ్చినట్లయితే ఇంకా అది ఆ విషయం కోసం జన్మ తీసుకోదు, మరొక విషయం కోసం జన్మ తీసుకుంటుంది అన్నమాట. ధనం విషయంలో కూడా అంతే. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవైతే ఉన్నాయో మనీకి సంబంధించినవి, ఆ పాఠము ఆత్మ కనుక తీసుకున్నది అంటే తిరిగి ఆ విషయం కోసం జన్మ తీసుకోదు. ఇప్పుడు మనం సోకాలు ఇప్పటి వరకు చెప్పిన నమ్మకాలు కానీ కర్మల గురించి కానీ ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుతూ వచ్చామో అవన్నీ కూడా ఆత్మ తీసుకోవాల్సిన అనుభవాలు. ఇప్పటి వరకు మనసు తీసుకుంటూ వచ్చింది ఆ అనుభవాలన్నిటినీ, కానీ ఆత్మలోకి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఆ విషయం కోసం మళ్ళీ జన్మ తీసుకోమనం. ఈ పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ మనం ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు అన్నమాట. వేరే పాఠం కోసం వస్తాం, కొత్త కొత్తవి నేర్చుకుంటాం. అలాగే ధనాన్ని మనము బాధ్యతాయుతంగా చూడకపోతే, అప్పుడు మన ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మనము ప్రేమగా బాధ్యతాయుతంగా చూడలేదు అనుకోండి, ఎట్లా పడితే అట్లా పెరిగేస్తారు వాళ్ళు పిల్లలు. ఆ బాధ్యత అన్న కనుక మన దగ్గర లేకపోతే, ఎప్పుడు కూడా మాస్టర్స్ కానీ యూనివర్సల్ సైంటిస్టులు స్పిరిచువల్ సైంటిస్టులు ఏమంటారంటే, బిడ్డల్ని మీ బిడ్డలుగా పెంచకండి, బాధ్యతాయుతంగా పెంచండి. వేరే వాళ్ళ బిడ్డల్ని మీరు ఎలా పెంచుతారో ఎట్లా సాగుతారో ఆ విధంగా చేయండి అని చెప్తారు. అలాగే డబ్బుని కూడా మనం ఎలా చేయాలి అంటే, విచ్చలవిడితనం కాకుండా
మనము దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి. ఎవరికైతే ఈ బాధ్యతలు వస్తాయో, స్వీయ బాధ్యత తెలుస్తుందో, వారు మాత్రమే ధనాన్ని స్పిరిచువల్ లెవెల్లో కూడబెట్టగలుగుతారు. అప్పటి వరకు ఏంటి అంటే, మనం చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఇలాంటి విషయాలన్నీ చెప్తాను అన్ని చోట్ల, ప్రెగ్నెన్సీలో కానీ ఇదంతా అడిగిన విషయం ఏంటి అంటే, ప్రెగ్నెంట్ రాలేదన్నా ఏమన్నా ఏమన్నా మనము చెప్పామనుకోండి, అందరికి ఎలా వస్తుంది, అందరికి ఎలా ఉన్నారు, ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఉన్నాయా అని అడుగుతారు. ఆ చెప్పినవన్నీ ఉన్నాయా లేదా తర్వాత సంగతి, ఏమో వాళ్ళు రేపు వచ్చి నేర్చుకుంటారేమో. ఇప్పుడు మనం ఎదగాలనుకుంటున్నాం రెండు లెవెల్స్లో, అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి రెండు విధంగా మనం ఎదగాలనుకుంటున్నాం. అది ఎంత కేర్ఫుల్గా వెళ్ళగలిగితే అంతగా రీచ్ అవుతాం అన్నమాట. దీన్ని ఒక పడవ కింద మార్చబోతున్నాం రెండింటిని, స్పిరిచువాలిటీని, భౌతికతని. వీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నుంటాయంటే అందరికన్నా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్న విషయము కూడా నేర్పించబడుతుంది నేర్చుకునే వరకు. వాళ్ళు అందరూ రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ భూమి మీద జన్మలు తీసుకోవాల్సిందే. ఈ భూమి కాకపోతే ఇంకో 150 కాంతి సంవత్సరాల దూరంలో మరో భూమి పెట్టబడి ఉంది, ఆ భూమికి పంపించబడతారు. ఇప్పుడు ఇంక అది లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఈ ఛాన్స్లో కనుక మనం మిస్ చేసుకున్నాము అంటే ఇంకో చోటికి పంపించబడతాం. అలా కాకుండా ఇక్కడ ఉండాలి, ఇక్కడ మళ్ళీ తిరిగి మనం కొత్త అనుభవాలను నేర్చుకోవాలి, 3D లో కాకుండా 5D లో అనుభవాలు పొందాలి అనుకుంటే, బాధ్యతని ఒక డబ్బు విషయంలో కాదు అన్ని విషయాల్లో మనం ఆ బాధ్యతని కలిగి ఉండాలి. ఫస్ట్ మన స్వీయ మీద బాధ్యత కలిగి ఉండాలి, మైండ్ని బుద్ధిని స్వీకరింప చేయాలి దానికి, స్వీయ వైపు అంటే ఆత్మవైపు, ఆత్మని అనుసంధానం చేసుకునే విషయం మీద మనం బాధ్యతని కలిగి ఉండాలి. ఎవరికైతే ఆత్మ పైన బాధ్యత ఉంటుందో, ఆత్మ మిగిలిన అన్ని విషయాల పైన బాధ్యత వహిస్తుంది. దీన్ని పెంచడం పోషించడం అనేది మనం ఎవరమైతే చేయగలుగుతామో అది తన మిగిలిన అన్ని విషయాలు తీసుకుంటుంది. దానికి ఇంకేం మనం చెప్పక్కర్లేదన్నమాట. నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని మనం సోల్కి చెప్పాల్సిన పని లేదు, మైండ్కి అయితే చెప్పాలి. బుద్ధి ఎప్పుడు కూడా మనసుని ఏం చేస్తుందంటే, నువ్వు ఆ దారిలో వెళ్ళకు, ఈ దారిలో వెళ్ళకు, అది చేయకు, ఇది చేయకని ద్వంద్వతో నేర్పిస్తూ ఉంటుంది. ద్వంద్వతో నుంచి ఏకత్వం వైపుకి తీసుకురావడం నేర్పిస్తుంది అన్నమాట. మనసు ఎప్పుడు ద్వంద్వతోలో ఉంటుంది, బుద్ధి ఏం చేస్తుందంటే దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. కానీ ఎప్పుడైతే సోల్ ఎంటర్ అవుతుందో, ఆత్మ ఎంటర్ అవుతుందో, ఆ బాధ్యతను స్వీకరిస్తుందో, ఆ తర్వాత ఇవన్నీ మోగిపోతాయి. ఇంకేం లేదు, అక్కడ నుంచి వన్నెస్ లో నుంచి వర్క్ చేస్తాం మనం. ఆ వన్నెస్ వర్క్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వారు దేన్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ ఈ బాధ్యతల గురించి మనం తీసుకుంటే, సమాజ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కేవలం సెల్ఫ్ని, ఆత్మానుభూతిని పొందడం కోసం ఆత్మ తీసుకోవాల్సిన బాధ్యతని మనం స్వీకరించడం అనేది ఇక్కడ నేర్చుకోవాలి. ఆ ఆత్మ పరిపూర్ణమైన అనుభూతిని తీసుకోవాలి. ఏ విషయం అయితే ఈరోజు మనకి చాలా కష్టాతి కష్టంగా ఉందో, అనారోగ్యం కష్టంగా ఉంది అనుకోండి, అనారోగ్యం గురించిన పూర్ణ అనుభూతి సెల్ఫ్ తీసుకోవాలి. డబ్బు గురించి కష్టంగా ఉంది అనుకోండి, డబ్బు గురించిన పూర్తి అనుభవం, అనుభూతి సెల్ఫ్ తీసుకోవాలి. అవి తీసుకోవడం కోసం మనము మన బాధ్యత ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే చేయాలో, ఆ సెల్ఫ్ ఏం చేయాలో దానికి కట్టుబడి ఉండవలసింది. ఓకేనా సార్? ఓకే మేడం. అఫర్మేషన్స్ చూద్దామా? చెప్పండి. ఈచ్ మూమెంట్ బ్రింగ్స్ ఇన్ న్యూ ఆపర్చునిటీస్.
నేను చేసే ప్రతి పని నాకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. నేను చేసే ప్రతి పని నాకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్స్ ఎవరీ సెకండ్. మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్స్ ఎవరీ సెకండ్. క్షణ క్షణానికి ప్రతి క్షణానికి నా యొక్క ఆర్థిక స్థితి పెరుగుతూ ఉన్నది. I create wealth easily and effortlessly. I create wealth easily and effortlessly. నేను అత్యంత సులభంగా అప్రయత్నముగా సంపదను సృష్టిస్తున్నాను. మై ప్రాస్పర్టీ ఈజ్ అన్లిమిటెడ్. My prosperity is unlimited. నేను అనంతమైన సమృద్ధిని కలిగి ఉన్నాను. My success is unlimited now. My success is unlimited now. ఇప్పుడు నేను అనంతంగా విజయాలను పొందుతున్నాను. My success is unlimited now. ఇప్పుడు నేను అనంతంగా విజయాలను పొందుతున్నాను. ఓకే మేడం. ఓకే, అది మ్యాజిక్ దాని గురించి చెప్పండి.
డబ్బు అయస్కాంత శక్తి కలిగి ఉంది అని చెప్పి ఈరోజు కాన్సెప్ట్ అండి. ఇప్పటి వరకు మనము మనకి మన లైఫ్లో ఎన్నో బిల్లులు ప్రతి నెల వస్తూనే ఉంటాయి. ఈ బిల్స్ వచ్చినప్పుడల్లా చాలా మందికి చాలా బాధగా ఉంటుంది కూడా, ఈ బిల్ కట్టవలసి వస్తుందేమో కట్టవలసి వస్తుంది అని చెప్పేసి. మోస్ట్ వాళ్ళు నాకు తెలిసి సమ్మర్లో వచ్చే కరెంటు బిల్లుని చూస్తే గుండె గువేయమంటుంది ఒక్కొక్కరికి. అప్పటి వరకు 300-400 కట్టేవాళ్ళు లేదా 1000 రూపాయలు కట్టేవాళ్ళు 10,000 కట్టాల్సి వస్తుంది. ఆ టైంలో 10,000 కడతాము, ఇప్పుడున్న టైంలో 1000 రూపాయలు కడతాము మామూలు టైంలో. అలాగే ఏ బిల్లు చూసినా, పాల బిల్లు చూసినా, వామ్మో ఫస్ట్ తారీఖు అని సినిమాలు కూడా వచ్చినాయి ఈ మధ్య. అంటే అర్థం ఏంటి అంటే మిగిలిన అన్ని రోజులు బాగుంది కానీ ఫస్ట్ తారీఖు వచ్చేటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అని బాధగా ఉంటుంది. ఇది ఇలా ఉన్నంత కాలం ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడూ కూడా మనీ సఫిషియెంట్ మనీ లేని స్థితిలోనే ఉంటాం అన్నమాట. అలా కాకుండా మనం చేయవలసింది ఏంటి అంటే ఏ బిల్లు వచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి, ఆ బిల్లుని కట్టగలిగే స్థితిలో నేను ఉన్నాను అని. పైగా ఆ బిల్లు మనకి ఇచ్చిన సౌకర్యాన్ని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఒక నెల మొత్తము అతి వేడి సమయంలో మనకి ఏసీ పనిచేసింది, బాగా చక్కగా చల్లని గాలులు ఇచ్చింది, హ్యాపీగా మనం నిద్రపోవడానికి మనకి సహకరించింది, అంతటి సౌకర్యాన్ని ఆ బిల్లు ఇచ్చింది. అలాగే ఫ్రిడ్జ్లో వాటర్ ఉపయోగపడ్డాయి, కూరగాయలు ఉపయోగపడ్డాయి, ప్రతి ఒక్కటి మనం ఏం వాడినా, ఎలక్ట్రికల్ వస్తువు ఏం వాడినా ఎలక్ట్రికల్ బిల్లు రూపంలో, అంటే ఎలక్ట్రికల్ సౌకర్యాలన్నీ ఎలక్ట్రికల్ బిల్లు రూపంలో వచ్చింది. వాటన్నిటికీ కృతజ్ఞత తెలియజేయాలి మనం. అలాగే ఈ పాల బిల్లు నెల మొత్తం మనకు ఒక రకమైన ఆహారంగా తయారైంది. అది ఇంటి రెంటు, అది నెల మొత్తము, అది లేకపోతే మనము వీధిలో ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇల్లు అనేది లేకపోతే అది సొంత ఇంటికి మీరు బ్యాంకు ఇంట్రెస్ట్ కడుతున్నారనుకోండి, బ్యాంకు అప్పిస్తే ఇల్లు కొనుక్కున్నాము, దానికి మనం ప్రతి నెలా కట్టాల్సింది బాధపడుతూ కట్టామనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇంకో రోజు ఒక టైంకి మనం ఏమీ లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. పేదరికానికి మూల కారణం ఇలా బాధపడినవన్నీ కలిపే మనకి పేదరికం ఇవ్వడం జరుగుతుంది అంటారు మాస్టర్స్. ఆ ఇల్లు మనకి ఇప్పుడు ఉండే అవకాశాన్ని, దానిలో ఉండి ప్రతిరోజు చూసుకొని ఆనందించే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే రెంట్ హౌస్ కూడా, ఆ రెంట్ హౌస్ కూడా మనకి లేదనుకోండి, ప్రతి నెల రెంట్ కట్టాలంటే చాలా బాధగా ఉంటుంది మనకి. కానీ ఆ హౌస్ కూడా లేకపోతే మనం ఏ చెట్టు కిందో ఏ రోడ్డు మీద ఉండాలి, అంతటి సౌకర్యాన్ని వాళ్ళు కల్పించారు మనకి. వాళ్ళ ఉన్న పెట్టుబడిని, వాళ్ళు తీసుకుంటున్న విషయం తీసి పక్కన పెట్టండి, ఏ అక్కడే ఎందుకు పెట్టుబడి పెట్టాలి, అందరూ డబ్బులు దాచుకుని ఉండొచ్చు కదా, ఇల్లులు ఎందుకు కట్టారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బయట మైండ్ నాకు ఇంటి అద్దె వస్తుందని ఆలోచిస్తే అంతర్ మనసు ఏం చేస్తుందంటే ఈ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలన్నది అంతర్ చైతన్యం యొక్క ఇది అనమాట. అది మనకి ఇల్లని కల్పించి ఇచ్చింది. రెంట్ కడతామా, సొంత ఇంటికి బ్యాంకు ఇది కడతామా, ఈఎంఐ కడతామా అనేది తర్వాత విషయం. కానీ ఆ సౌకర్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఈ రెండింటిని హ్యాపీగా కట్టమంటారు. ప్రతి ఒక్క బిల్లు బిల్లు రాగానే ఈ డబ్బుకి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలట మనం. ఆ బిల్స్ పైన ఇప్పుడు మనం చేయాల్సిన హోంవర్క్ ఏంటి అంటే ఈ మంత్ ఫస్ట్ వచ్చేసింది మనకి, ఇంకా బిల్స్ కొంతమందిని చెల్లించి ఉండకపోయి ఉండొచ్చు. చెల్లించని బిల్లులు అన్నిటిపైన, ఏ బిల్లు అయితే వచ్చినా ఆ బిల్లు పైన మనం రాయాలన్నమాట. సబ్జెక్ట్ అని ఉంటుంది అక్కడ, అక్కడ ఏం రాస్తామంటే ఈ డబ్బుకి కృతజ్ఞతలు, ఆ బిల్లు మనకి డబ్బు రూపంలో అందింది అనుకుని కృతజ్ఞతలు అని రాయాలి. అలాగే చెల్లించిన బిల్స్ ఉన్నాయనుకోండి, ఇవి నేను వాటి సౌకర్యాలు, అది నాకు అందించిన సౌకర్యాలకు కృతజ్ఞతలు, నేను ఈ బిల్లుని చెల్లించినందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి. దాని మీద థ్యాంక్ యూ రాసుకొని మైండ్లో ఆ బిల్లు చెల్లించగలిగేంత ధనం నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు అని తెలియజేయాలి. అదేవిధంగా కొత్త బిల్లు, ఇంకా కట్టని బిల్స్ ఉన్నాయనుకోండి, ఆ బిల్స్కి ఏం చేస్తామంటే మనం ఈ డబ్బు నాకు అందింది అన్న విధంగా ఈ డబ్బుకు కృతజ్ఞతలు అని రాసుకోవాలి.
ఈరోజు మ్యాజిక్ ఇది ఏంటి అంటే ఎవ్రీడే చేసిన విధంగానే 10 మంచి విషయాలను తీసుకోవడం, ఆ మంచి విషయాలు ఎందుకు కలిగాయో వాటికి కృతజ్ఞతలు తెలియజేయడం, రోజు మొత్తంలో జరిగిన మంచి విషయాలు. అదేవిధంగా ఆ ముగ్గురు మన వీళ్ళ యొక్క వీళ్ళని తీసుకొని ఫోటోలు ఉన్నాయి మన దగ్గర, వాటికి కృతజ్ఞతలు తెలియజేయడం. మనము మనీ కాగితం ఒకటి పెట్టుకున్నాం, దాన్ని చూసి థ్యాంక్ యూ చెప్పడం, ఇవన్నీ రెగ్యులర్గా చేసేదంతా ఒక 2 మినిట్స్ అట్లా పడుతుంది. అదంతా చేసేసినాక ఈరోజు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అంటే, పాత బిల్లుల్లో ఒక 10 బిల్లులు తీసుకొని వాటన్నిటిపైన థ్యాంక్ యూ రాయండి. అవంతటి కట్టడానికి డబ్బు మనకి అందినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం, థ్యాంక్ యూ అని చెప్పేసి 3 సార్లు రాయాలి ఆ 10 బిల్లుల మీద రాయాలి. తర్వాత ఇప్పుడు ఇంకా కట్టని బిల్లు ఏదైతే ఉందో ఆ కట్టని బిల్లు మీద, ఎన్ని బిల్స్ వస్తే అన్ని బిల్స్ మీద ఈ మనీకి కృతజ్ఞతలు, ఈ డబ్బుకి థ్యాంక్ యూ. ఏదైతే బిల్లు ఉందో బిల్లును బిల్లుగా చూడకుండా డబ్బుగా చూడండి అని. ఇది చాలామంది ప్రాక్టీస్ చేసి చాలా సక్సెస్ పొందారు. ఒకసారి 2011లో నేను సెంటర్లో ఉన్నప్పుడు ఒక మేడం వచ్చారు, జికే సార్ వాళ్ళ దగ్గర పనిచేస్తారన్నమాట ఆ మేడము, పేరేదో ఉంది. ఆవిడ చెప్పారు, నేను ఇంకొంచెం డిస్టర్బెన్స్లో ఉండేదాన్ని, హస్బెండ్ కూడా లేరు, చాలా బాధలు పడేదాన్ని, కానీ ఏ బిల్లు కట్టడానికి వచ్చినా ఆ బిల్లు నాకు డబ్బు రూపంలో అందింది అని చెప్పేసి నేను ఫీల్ అవుతూ వచ్చాను. అలా చేస్తూ ఉంటే ఈ రోజుకి నేను, అప్పుడు పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేదాన్ని, కానీ ఈరోజు నాకు అద్భుతంగా నడుస్తుంది, అన్నిటినీ నేను హ్యాపీగా కట్టగలుగుతున్నాను ప్రతి బిల్లును కూడా. దీన్ని నేను మొదట ప్రాక్టీస్ అంతా ఆ వచ్చిన ప్రతి బిల్లుని నేను నాకు డబ్బు రూపంలో అందుతుంది అని ఫీల్ అయ్యేదాన్ని, వాటికి థ్యాంక్ యూ చెప్పేదాన్ని అని చెప్పారు ఆవిడ. అదేవిధంగా మనం కూడా వాటన్నిటినీ చెయ్యగలిగితే, ఏమంటే ఇవంతా నేర్చుకోవడం కోసమే మనకి. చాలామంది ఇది మన పూర్వీకులు మనకి నేర్పించారనమాట, డబ్బుని కళ్ళకద్దుకోవడం, ఆ బిల్స్ని కళ్ళకద్దుకోవడాలు, ఇవన్నీ చేస్తుంటే మనకి మూఢత్వం చేస్తున్నారేమో అనుకునేవాళ్ళం, కానీ అంతర్గతంగా కృతజ్ఞత. ఇవంతా బాహ్యంలో చేసాం మనం, ఒకప్పుడు అంతా కూడా మనం కూడా చేసాం వీటన్నిటినీ, డబ్బుని కళ్ళకద్దుకొని చూడాలు, ఇవంతా ఇంటిని శుభ్రం చేయడాలు, ఇవన్నీ మనం లక్ష్మీదేవి వస్తుంది అన్న పేరు మీద చేసాం, ఇది లక్ష్మి అన్న పేరు మీద. ఇప్పుడు అది తీసేసి అవి మనకు అందిస్తున్న సౌకర్యాలకి కృతజ్ఞతలు తెలియజేయమంటారు. ఇప్పుడు ఇల్లు డస్ట్ డస్ట్ గా ఉంది, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టున్నాయనుకోండి, ఎందుకు చేస్తారు? పొద్దు పొద్దున్నే లెగిసి అమ్మో లక్ష్మి వస్తుంది లేకపోతే రాదు అన్న ఉద్దేశంతో గబగబా శుభ్రం చేస్తాం. లక్ష్మి వస్తుంది అన్న దానికోసం కాదు, ఇంటిలో ఉన్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లక్ష్మీదేవులుగా భావించి మనం ఆ ఇంటిని క్లీన్ చేసాం అనుకోండి, అందరం హ్యాపీగా ఉంటాం, అందరం ఆరోగ్యంగా ఉంటాం కదా. ఆ వాళ్ళు చెప్పింది ఆ ఉద్దేశంతో చెప్పారు పెద్దవాళ్ళు, బట్ మనం వేరే ఉద్దేశంతో చేస్తాం. డబ్బులు కళ్ళకద్దుకుంటున్నామంటే ఈ ధనము నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఆ బిల్స్కి వచ్చిన వాటన్నిటినీ జాగ్రత్త పరుచుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటే, దండాలు పెడుతున్నారు అంటే అప్పుడు మన వాళ్ళు వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయాలని అర్థం. ఎంత సౌకర్యాలను మనం అనుభవించామో, ప్రతి ఒక్క బిల్లు కూడా మనకి గొప్ప సౌకర్యాన్ని అందించింది. ఆ భావన మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా కొత్త కొత్త అనుభూతుల్ని పొంది కొత్త కొత్తగా ఖర్చు పెట్టే. ఒక మాస్టర్ చెప్పారు, నేనేమనుకుంటానంటే ఒక బిల్లు రాగాలనే అబ్బా ఇంకా నా నేను ఖర్చు పెట్టగలిగితే బాగుండు కదా అని. అంటే ఎవరు ఖర్చు పెడతారు, ఎక్కువ ఎక్కువ ఖర్చులు ఎవరు పెడతారు అంటే, ఎక్కువ ఎక్కువ సంపాదన ఉన్న వాళ్ళే కదా ఖర్చు పెడతాము. మనము లేని దగ్గర ఖర్చు పెడుతున్నామని ఫీల్ అయ్యే బదులు ఉండి ఖర్చు పెడుతున్నామన్న ఫీల్ అయితే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆ సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కూడా మన బిల్స్ అన్నింటిని అదే విధంగా చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే
మీరు ఈ ప్రాక్టీస్ ఏంటి అంటే ఈరోజు ప్రాక్టీస్ పాత బిల్లుల్లో ఒక 10 బిల్లుల్ని తీసుకొని ఆ బిల్లులన్నిటిపైన థ్యాంక్ యూ రాయడం, కొత్త బిల్లు ఇంకా కట్టవలసిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు పైన ఈ ధనానికి కృతజ్ఞతలను తెలియజేయడం. ఒకవేళ ఆన్లైన్ పేమెంట్స్ అనుకోండి, ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఏం చేయాలి అంటే ఆన్లైన్ పేమెంట్ మీరు ఈమెయిల్ అలా దానిలాగా రాసుకోవాలన్నమాట, మెయిల్లో రాసుకోవాలి ఈరోజు నేను కట్టిన ఈ కట్టబోతున్న ఈ ధనం నాకు అందినందుకు కృతజ్ఞతలు, అలాగే కట్టేసిన వాటన్నిటినీ కట్టగలిగినందుకు ధన్యవాదాలు, ఆ సౌకర్యాలకు ధన్యవాదాలు అని రాయాలి. అలాగే మనం తీసుకుంటున్న ప్రతిసారి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు అంతా కూడా ఆ ఫుడ్ని తదేకంగా చూస్తూ దానిపైన హ్యాండ్ పెట్టి మ్యాజిక్ జూలీ అంటే ఆ పదార్థం అంతా శుద్ధి అవుతున్న భావన చేస్తూ చేయాల్సి, ఎప్పుడు ఏ ఆహారం తీసుకున్నా ఈవెన్ మంచినీళ్ళు తాగుతున్నా కూడా దాని వెనుక కళ్ళ మీ కళ్ళ నుంచి పొని చేయి పెట్టకపోయినా మీ కళ్ళ నుంచి దానికి ఎనర్జీ వెళ్ళి అవి మీ శరీరంలో అద్భుతంగా పనిచేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నట్లుగా మనం చేయాల్సి ఉంటుంది, మ్యాజిక్ జూలీని వినియోగించాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుకి మనకి ఒక థ్రెడ్ ఏర్పడుతున్నట్లు చూడండి, ఒక కనెక్షన్. ఆ బిల్లుని మీరు మనీ రూపంలో చూస్తే ఆ మనీకి మీకు ఉన్న కనెక్షన్ అది మీ దగ్గరికి తీసుకొస్తుందన్న భావన చెయ్యాలి. ఎలా అంటే ఇప్పుడు మనము ఒక గాలిపటానికి థ్రెడ్ కట్టి వదిలేస్తాం, అది ఎంత దూరం వెళ్ళినా సరే ఎంతగా ఎగిరినా సరే మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ని ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే అది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఇప్పుడు మనం బిల్లుని ఏంటి ఇతరులకు కడుతున్నాం అంటే వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి, ఆ వెళ్ళిపోతుందన్న బాధే కట్టాల్సి వస్తుందన్న బాధతోనే మనం ఈ బిల్స్ అన్ని మనకి కంటకంగా ఉంటాయి. మనం వాడుకున్నప్పుడు హ్యాపీగా వాడుకుంటాం, బిల్ రంగాల్ని చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాం. కొంతమంది మరీ విపరీతంగా ఏం చేస్తారంటే ఆర్కే లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్లు వస్తుందేమో అని వాడడం మానేస్తారు. అంటే ఏం సార్ నేను చెప్తాను, వస్తుందేమో వాడటం మానేస్తారంటే దాన్ని చూస్తా కూర్చుంటారు అన్నమాట, వస్తువు తెచ్చిపెట్టుకుని వస్తువు తెచ్చిపెట్టుకొని ఏసీ ఉంటుంది, సమ్మర్లో ఏసీ వేసుకొని ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే రేపు కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది అని చెప్పి ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్ ని మధ్య మధ్యలో ఆపేసుకుంటూ ఉంటారు, వాడద్దు ఫ్రిడ్జ్ బిల్ బాగా వస్తుంది, గ్రైండర్ ఉంటుంది గ్రైండర్ యూజ్ చెయ్యొద్దు, మరి ఫుడ్ ఎలా వస్తుందో, గ్యాస్ ఎక్కువ యూజ్ చేయొద్దు, నూనె ప్యాకెట్లు కొనుక్కొస్తే నూనె ఎక్కువ వాడద్దు. అట్లా కాదు మేడం, గ్రైండర్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి రుబ్బుతా కూర్చుంటారు, నేను చాలా మందిని చూశాను. సౌకర్యం కలిగించడానికి మనకు ఉన్నది దాన్ని ఎందుకంటే అయ్యి అని చెప్తారు మళ్ళీ. మన యొక్క పేదరికాన్ని మనం యూనివర్స్ కి తెలియజేస్తున్నాం అంట, నాకు ఇదే ఇష్టం. ఏసీ నువ్వు ఇచ్చినా ఏసీని అనుభవించడం నాకు ఇష్టం లేదని యూనివర్స్ కి చెప్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అది ఏం చేస్తుందంటే యూనివర్స్ చక్కగా ఆ వాటినే గ్రహిస్తుంది, మన బిహేవియర్నే గ్రహిస్తుంది. కొత్త బట్టలు బీరువాలో ఉంటాయి, పాతవి చిరిగిపోతున్నా గానీ కంఫర్ట్ కంఫర్ట్ అని చెప్పేసి వాటిని వేసు తిరుగుతూ ఉంటాం. కంఫర్ట్ కాకుండా ఈ డ్రెస్ అంటే కంఫర్ట్, నా లాంటిది అయితే కంఫర్ట్ అని చెప్తుంది సార్ మీకు అర్థం కావట్లేదు. హాయిగా ఉంది హాయిగా ఉందని, కానీ ఆ కొత్త వేసినప్పుడు ఎంత కొంచెం స్ట్రైట్ గా నిలబడి నడిచినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది, రాయల్టీ వస్తుంది, ఆ రాయల్టీని యూనివర్స్ స్వీకరిస్తుంది అన్నమాట. ఆ ఉతికిన ఇస్త్రీ బట్టలు కానీ రెగ్యులర్ గా వేసుకుని ఇంట్లో వేసుకున్న వాటికన్నా బయటికి వెళ్ళినప్పుడు రెడీ అయ్యే సిస్టమ్ ఉంటుంది, అది ఎలా ఉంటుందంటే ఒక రాయల్టీని చూపిస్తుంది. చాలా మందిని నేను చూస్తాను అదే విధంగా ఉంటారు, బాగా కోటీశ్వర్లు అన్న వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు అంత అంత మెయింటెనెన్స్ చేస్తారు ఇంట్లో కూడా.
ఎందుకోసం వాళ్ళకి అనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి తెలియకుండానే ఆ పద్ధతిని పాటిస్తున్నారు. బట్ మనం ఏమనుకుంటామంటే వాళ్ళ రాయల్టీ చూపిస్తున్నారు అనుకుంటాం. ఎవరైతే రాయల్టీ చూపించబడతామో చూపిస్తామో ఆ రాయల్టీ మన లోపలికి వస్తుంది, ఆహ్వానిస్తాం అన్నమాట. దాన్ని ఆహ్వానిస్తున్నాం, అట్రాక్ట్ చేస్తున్నాం. మనీ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే మనం ఏ బిహేవియర్ ని క్రియేట్ చేస్తామో ఆ బిహేవియర్ ని మనకి పదే పదే చేసేలాగా అందించడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ మనం మార్చుకోవాల్సిన సిస్టమ్స్. ఎంత ఏదైతే ఒక్క ఈ ఒక్క మనీ విషయం అనే కాదు, ఏది మనకి కావాలంటే అది అయి ఉన్న విధంగా మనం జీవించాలి అని చెప్పి చెప్తారు వాళ్ళు. ఒక తాడే మాస్టర్ గా మారాలి అంటే తాడే ఆల్రెడీ ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేయాలి. అంటే ఉంటే అంటే లేని సినిమాలు చూడడం కాదు. అదే చెప్పబోతున్నా, లేని సినిమాలు చూడొద్దు. తాడే మాస్టర్ అంటే ఎలా ఉంటాడంటే సమస్థితిలో ఉంటాడు. ఒక దివ్యనేత్రము కలిగిన వాడు సినిమాలు చూసి చెప్పడం కాదు, ఎప్పుడు కూడా సమస్థితిలో, దుఃఖంలో ఒకే రకంగా ఉంటాడు, ఆనందంలో ఒకే రకంగా ఉంటాడు. ఎవరిని జడ్జి చేయడు, నువ్వు ఈ విధంగా ఉన్నావని జడ్జి చేయడు. ఆ జడ్జి చేస్తున్నామంటే మనం అసలు తాడయ్యే కాదని అర్థం. తప్పులు ఎంచుతున్నాము, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వాలని మనం చూస్తున్నామంటే ఆ ఇది మనలో ఉందని అర్థం. అదే మనస్తత్వం మనలో కూడా ఉంది, కాబట్టే ఎక్కువ కనబడుతున్నాయి ఎదుటివాడి నుంచి మనకి. అవి ఎంతో గ్రేట్ పర్సన్, ఒక దివ్యనేత్రం కలిగిన వ్యక్తి దివ్యంగా ఉంటాడు. దివ్యంగా చూడడం కాదు, దివ్యంగా అను బిహేవ్ చేస్తాడు. వాళ్ళు ఏమి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు దేంట్లోకి వెళ్ళినా అవంతా దివ్యత్వమే. ఆ దివ్యత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శించలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇంకా దాంట్లో ఎంటర్ కూడా కాలేదని అర్థం. ఓన్లీ అడుగు మాత్రం పెట్టి ఎంజాయ్ చేస్తున్నామని అర్థం. ఓకే ఫ్రెండ్స్, మరి సార్ ఇంకేమన్నా చెప్తారా? ఓకే మేడం, అంటే క్లియర్ గానే ఉంటారు. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? పద్మ. హలో, నమస్తే సార్. నమస్తే మ్యామ్. చెప్పండి మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా బిల్స్ మీద థ్యాంక్ యూ చెప్పి పెట్టాలి అని, ఆ బిల్స్ మళ్ళీ ఏం చేయాలి? దాచుకోవాలి, ఉంటాయి దగ్గరే ఉంటాయి. మీరు బిల్లులు రాయిరా, పారేస్తా ఉంటారా? ఏం చేయటం అయితే చెయ్యాలి. ఎక్కువ ఎక్కువ అయిపోతాయని. ఎక్కువ అవుతాయంటే కొన్ని రోజుల వరకు దాస్తాం కదా మేడం. ఒక ఎప్పుడైనా మనం రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇయర్ మొత్తంలో వాడినవన్నీ దాచి తర్వాత ఎప్పుడో కదా మనం పడేస్తాము. నాకు అదే అంటున్నాను, అలాగే అలా ఉంచుకోవాలా లేదా? కొన్ని రోజులు అందుకనే పాతవి 10 బిల్స్ అంటే పాతవి దాచుకుంటున్నాం కాబట్టే కదా ఆ పాతవి 10 బిల్స్ అని చెప్పింది. కొంచెం చాలా మంది దాస్తారు వాటిని, ఆ బిల్స్ ని దాచుకుంటారు, కట్టిన బిల్స్ ని. ఎందుకోసం అంటే రిఫరెన్స్ కోసం ఉంటాయి. మళ్ళీ మనము వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇయర్ మొత్తంలో ఎంత ఇది చేసామని తెలుసుకోవడం కోసం అవంతా చేస్తారు అన్నమాట. మినిమం 1 ఇయర్ వరకు ఉంచుకోవడం జరుగుతుంది. తర్వాత పారేయచ్చు పర్వాలేదు. పారేయచ్చు 1 ఇయర్ దాకా పారేయచ్చు. అవి ఇప్పుడు బిల్స్ అన్నారు, అది ఏ బిల్ అయినా అంటే మనం ఈవెన్ బట్టలు కొనుక్కున్నాము లేదంటే ఇంకా సంథింగ్ ఏవైనా ఏ బిల్స్ అయినా మేడం? ఇప్పుడు మీరు కరెంట్ బిల్ కడతారు, గ్యాస్ బిల్ కడతారు, ఇంటి రెంట్. ఇంటి రెంట్లు అంటే మనకి ఇవ్వరేమో మా, కానీ ఇస్తున్న ఒక పేపర్ మీద ఇంటి రెంట్ అని రాసుకొని దానికి వచ్చిన ఎక్కువ అమౌంట్ అదే కదా, దానికి తెలియజేయడం ఇచ్చినందుకు. వాళ్ళు ఏమన్నా ఒకవేళ కొంతమంది రిసిప్ట్లు ఇచ్చే అలవాట్లు ఉంటాయి ఇలా రెంట్లు పే చేస్తే, మామూలుగా షాప్స్ వాటికి అయితే ఈవెన్ బస్ టికెట్ ఆల్సో. ఎందుకంటే అది కూడా మనం లగ్జరీని అనుభవించి వెళ్ళి ఆ ప్రయాణం చేసి నడవాల్సిన ప్రయాణం.
పని లేకుండా తీసుకెళ్ళింది కాబట్టి ఆ బిల్లు వస్తుంది, అది కూడా టికెట్ కూడా. ఏ బిల్ అయినా పర్లేదు, ఖర్చు పెట్టామా అంటే బిల్ వచ్చింది అంటే దానికి కృతజ్ఞతలు. ఒకవేళ మీ బిల్లు చేతికి రాలేదనుకోండి, కొన్ని బిల్స్ రావు చేతికి, అవి రాకపోయినా సరే మనం దానికి కృతజ్ఞత తెలియజేయాలి. మనం లిస్ట్ రాసుకుంటాం కదా, దీనికి ఇంత కట్టాం దీనికి ఇంత, కట్టిన వాటి అన్నిటికీ మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ ప్లేస్ లో రాసుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. శ్వేత గారు మాట్లాడండి. మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు వెంటనే అన్మ్యూట్ చేసుకోండి. 038 అవ్వట్లేదేమో చూడు. వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు. మరి వాయిస్ రావడం లేదు. శ్రీదేవి గారు ఎవరు మేడం? చెప్పండి మేడం. కట్టలేకపోయిన బిల్స్ కి ఎలా ఎలా డీల్ చేయాలి? అంటే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, మనం ఒకసారి అది కట్టలేకపోతాం, అది ఒకసారి ఎక్కువ బిల్ వచ్చేస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, వాటికి ఎలా? అందుకనే కదా ఆ బిల్ మీద, కట్టని బిల్లు మీద ఈ ధనానికి కృతజ్ఞతలు అని చెప్పమని చెప్పింది. అది కూడా డబ్బు రూపంలో భావించి కట్టని బిల్లు పైన ఈ ధనాన్ని, ఈ డబ్బుకి కృతజ్ఞతలు అని తెలియజేయాలి. అది భావించి ఆ డబ్బుకి కృతజ్ఞతలు అన్నమాట. బిల్లే ఉంది మారేటప్పుడు మనము ఎందుకోసం క్రెడిట్ కార్డ్ వాడాము? ఏదో సౌకర్యం కోసమే కదా. ఆ సౌకర్యం కోసం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అది కూడా డబ్బు రూపే కదా మనకు అందించి, ఎలా తెలియే కదా అదంతా కదా. అది డబ్బు రూపంలో మీ దగ్గరికి వచ్చింది అది, కాబట్టి ఈ ధనానికి కృతజ్ఞతలు అని చెప్తాం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అది కట్టే స్థితి మన దగ్గర ఏర్పడుతుంది. అర్థమైంది, థ్యాంక్ యూ. సరే నెక్స్ట్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు? గంగాధరన్ గారు మాట్లాడుతున్నారా? ఆడియో డిస్కనెక్ట్ అయినట్టు రికార్డింగ్ డిస్కనెక్ట్ అయిందా సార్? మీరు ఇదేమన్నా రికార్డింగ్ స్టార్ట్ చేశారు కో హోస్ట్ గా ఉన్నవారు మేడం, మీ దగ్గర ఏమైనా చేశారా? నేనే గవర్నమెంట్ అది క్లోజ్ రికార్డ్ అవుతుందా? క్లౌడ్ అవుతుంది, మీరు స్టాప్ చేయండి మీ దగ్గర. స్టాప్ చేయాలా? ఆపండి, దగ్గర దాపేస్తే అక్కడ జరిగిపోతుంది అది. హరిప్రసాద్ గారు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సర్లంత మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్ర గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు సపోజ్ కరెంట్ బిల్లు, ఓకే థ్యాంక్ యూ, అది మనం చెప్పేస్తాం. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటా ఉంటాం మేడం. యాక్చువల్లీ మేడం గారు వింటున్నాను, చెప్పండి సార్. ఇప్పుడు మనం మెయిల్ పెట్టుకుంటూ ఉంటాం, ఎవరికి? మనకి మనమే పెట్టుకుంటాం మెయిల్. మనకి మనమే. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఏంటంటే మేడం,
ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్లు ఈ మంత్ లో మనం ఫినిష్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మేడం. ఒక 30,000 ఎంతో కట్టేద్దాం వన్ టైం పేమెంట్ అంటే వచ్చేద్దాం అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. అంటే ఒక 6 మంత్స్ నుంచి కూడా క్లోజ్ చేయలేకపోతున్నాను, అంటే జీరో చేయలేకపోతున్నాను అదే క్రెడిట్ కార్డ్ బిల్ని. అది ఆ కాన్సెప్ట్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఎట్లా క్లోజ్ చేయాలి, క్లియర్ చేయాలి అని చెప్పేసి దానికోసం ఒక బుధవారం ఒక మంగళవారం అంటే ఆ మూఢనమ్మకాలతో కూడా ప్లాన్ చేస్తుంటాం ఒక్కోసారి. అది అంటే ఇట్లానే అంటే కంపల్సరీ సంకల్పం కూడా గట్టిగానే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఆ క్లియర్ చేసే టైంలో ఇంకొకటి సమ్ అదర్ మన ఫెసిలిటీ ఏదో మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా